Pragati's motto, save the plan, save the planet, we have only one Mother Earth. పెద్ద కారణం ఏంటంటే ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది ఈ పరిమిత రిసార్ట్స్ ప్రత్యేకమైన కూడా కష్టం జరిగింది ఇక్కడ మొక్కలు చెట్లు ఉండాలి చెట్లతో మంచి జీవితం ముడిపడి పరిహేడు ఎన్ని చెట్లు ఉంటే బాగుంటుంది మొత్తం భూగోళం మీద దాంతో జీవితం ఎట్లుంటుంది అదో చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఎక్కడైతే చెట్లు బ్రహ్మాండంగా ఉండేదో అక్కడ నీళ్ళు కూడా ఉంటాయి ఆటోమేటిక్ వర్షాలు కురుస్తాయి కరువు కడకాలు రావు పరిసరాలు ఆహ్లాదంగా ఉంటాయి ప్రగతి రిసార్ట్ బాగుందా లేదా బాగుందా లేదా ఇట్లా అంతరం ఉండాలి కదా హైదరాబాద్ చేయలేము మనం అప్పుడు వైనాట్ వి రిపీట్ ప్రగతి రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్ సిటీ పట్టుబడితే అనుకుంటే చేయలేమా అది బ్రహ్మ పదార్థమా పట్టు పడదామా వద్దా అనేది ప్రశ్న ఇంకో ఏం చేద్దామా అనేది ప్రశ్న ప్రగతి రిసార్ట్స్ మరి మన హైదరాబాద్లోనే ఉంది ఎక్కడ దూరం లేదు ఇట్స్ నాట్ ఎ స్టోరీ ఇట్స్ ఎ రియాలిటీ మనం ప్రగతి రిసార్ట్స్లో ఉండవు రేపు ఉదయం మనమే తిరిగి చూడాల్సి దయచేసి రేపు ఉదయం రామారావు గారు మేయర్ గారు మార్నింగ్ వాక్ ఏర్పాటు చేయించిన మన కార్పొరేట్ సెంటర్కి పొద్దున్నే ఫ్రెష్గా స్నానం చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ తిని ఒక రౌండ్ వాక్ చేయండి చూపెడతారు మేము రావు గారిని రిక్వెస్ట్ చేస్తాం మీకు ఏ చెట్లు ఏంటి ఇంత పెద్ద విశాలమైన ఏరియా ఇక్కడ దోమ లేదు దోమ ఉండదు ఛాలెంజ్ చేసి చెప్తున్నది నాకు కూడా వ్యవసాయం పొలం అక్కడ నాకు ఫామ్లో ఉండేదాన్ని ఉంటే ఫామ్ హౌస్ అంట అది ఉంది నాకు ఒక ఎకరం జాగ్రత్త నేను రావు గారు కలిసి రిక్వెస్ట్ చేసిన మేము దోమలు లేవాడ ప్రగతి రిసార్ట్ నిజమైన అంటే లేవు సార్ అని ఎట్లా లేవు రోజు స్ప్రే కొడతారా ఏం కొడతారు ఆరు కొడతారా ఇంటి కొడతారా అంటే ఇంటి లేదు ఇంటి లేదు మస్కిటో రిపెలెంట్ ట్రీస్ పెట్టాము దాని ద్వారా పోతాయి ఇది న్యాచురల్ మాకు కొన్ని పంపించారని పంపించింది మా గన్మే అనుకు మా డ్రైవర్ నేను రోజు అడుగుతా వరకు ఈరోజు అడిగాను కవులందరూ అక్కడ ఉన్నాయా అంటే ప్రగతి రిసార్ట్ తీసుకెళ్ళి అన్ని 20 మొక్కలే వెళ్ళి వీళ్ళు ఇక్కడి నుంచి వచ్చి వాళ్ళు పెట్టిపోయినట్ట మా దగ్గర ఒక్క దోమ కనబడుతుంది నో మస్కిటో ఇటు లేదు ఆలవట్లేదు ఏమి లేదు అంటే ఒక ప్రత్యేకమైన విషయంలో ఒక ప్రత్యేకమైన కృషి చేస్తే ఫలితం ఎట్లుంటుందంటే ప్రగతి రిసార్ట్ లాగా ఉంటుంది. హైదరాబాద్ పక్కనే ఒకటి ప్రగతి రిసార్ట్స్ అని ఉంది. ఆ ప్రగతి రిసార్ట్స్లో 3000 ఎకరాల జాగా ఉంటుంది, చాలా బిల్డింగ్లు ఉంటాయి, కానీ ఒక్క దోమ కూడా ఉండదు అక్కడ. దోమ ఉండనే ఉండదు, దోమ లేకుండా వాళ్ళు చేసుకున్నారు. చిన్న ములకనూరు గ్రామంలో కూడా దోమ అనేది మనకు కనిపించదిగా చేద్దాం. అట్లా ఆ ప్రగతి రిసార్ట్స్ పోవాలి, మీరు అంకాపూర్ పోవాలి, ఆడికి వెళ్ళి ప్రగతి రిసార్ట్స్ పోవాలి, దాన్ని చూడాలి, రావాలి. అదే వాళ్ళు అక్కడ ఏం టెక్నిక్ చేసినారో, ఏం చెట్లు పెట్టినరో మనం కూడా అవే పెట్టి చిన్న ములకనూరు కూడా దోమ లేని గ్రామంలో కరీంనగర్ జిల్లాల నంబర్ 1 గ్రామం అనేటువంటి పేరు మనం తెచ్చుకోవాలి. అది కూడా కలెక్టర్ గారు నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, అమ్మా వీళ్ళని నిజామాబాద్ అంకాపూర్ తీసుకెళ్ళినప్పుడు ప్రగతి రిసార్ట్స్ కూడా తీసుకొని పోవాలి. ఎందుకు తీసుకోపోమంటారు? నేను ప్రగతి రిసార్ట్స్ అని హైదరాబాద్ పక్కన ఒక 3000 ఎకరాలలో ఒకటి ఉన్నది. నేను పోతా పోతా అనుకో నాకు పోకడా తెలియదు, పోవాలి ఇంకోసారి. అందులో దోమ చూస్తామంటే కనబడదు, దోమ ఉండయి. అయితే వాళ్ళు ఆ 3000 ఎకరాలలో కట్టుకున్నటువంటి బంగ్లాలలో దోమ లేకుండా చేసుకున్నారు. అందులో ఏం గొప్పతనం లేదు, మందులు కొట్టరు, ఇట్లు లేదు, పిట్టు లేదు, ఏముండదు. చెట్లు పెట్టిన కొన్ని ఇప్పుడు నా ఏం సంబంధం అని చెప్పిన కదా నేను. ఆడ మనకు చిన్న ఇల్లు ఉంది పొలం కాడ, ఈ నిజమైన ఇది అవుతుందా అని చెప్పి నేను కూడా తెప్పించాడ పెట్టినా. నిజంగానే దోమ వారిపోయింది. గంగదేవి పల్లె కూడా దోమ లేని పల్లె కావాలి. హైదరాబాద్ సిటీలో పక్కకు ప్రగతి రిసార్ట్స్ అని ఒక ఏరియా ఉంది, 3000 ఎకరాలలో ఉంటాయి ఇండ్లలో. 3000 ఎకరాల జాగాలో ఒక్క దోమ కూడా కనిపించింది, ఒకటంటే ఒకటి కూడా. వాళ్ళు పట్టుబట్టినరు అనుకున్నారు, దోమ రాకుండా చేసుకున్నారు. మీరు ఏ రోజైతే అంకాపూర్ పోతారో అదే రోజు ప్రగతి రిసార్ట్స్ కూడా చూసుకుంటూ రావాలి. పోయేటప్పుడు ఇట్లా తుబ్రాన్ మీకు పోవాలి, అంకాపూర్ చూసుకోవాలి, ఆడికెళ్ళి సాయంత్రం లోపే ఆ ప్రగతి రిసార్ట్ చేరుకొని హైదరాబాద్ మీకు వాపసు రావాలి. అట్లనే నేను ఏర్పాటు చేపిస్తాను.
ఆ పద్ధతిలో ఏం లేదు, కొన్ని చెట్లు ఉంటాయి మస్కిటో రిపెలెంట్ అంటే దోమకు రాకుండా చేసే చెట్లు ఉంటాయి, అవి ఊళ్ళో ఎన్ని పెట్టాలి ఏ పద్ధతిలో ఏమైనా పెడితే ఊళ్ళకి దోమ రాని రాదు. ఈ చిన్న పనే కానీ మనం ఆలోచిస్తాం. ప్రగతి's మోటో, సేవ్ ది ప్లాన్, సేవ్ ది ప్లానెట్, వీ హ్యావ్ ఓన్లీ వన్ మదర్ ఎర్త్.